ఈ రోజు నుంచి కాదు గత నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఎవరైనా సరే ఈసారి కుప్పం నియోజకవర్గంలో మా జెండా ఎగరేయాలి అని చెప్పి ఆ రోజు నుంచి సిద్ధంగానే ఉన్నాం రాబోయే ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా కూడా ఎలక్షన్ గెలిచి చూపించడానికి కుప్పం నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారికి బహుమతిగా ఇవ్వడానికి మేము సిద్ధం సార్ ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు దాంట్లో వైనాట్ కుప్పం అంటున్నారు చంద్రబాబుని ఓడించడం అంత ఈజీ అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం ఈజీ అని మేము ఎప్పుడు అనడం లేదు కానీ ఈసారి కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం మాకు సాధ్యం అని మాత్రం అంటున్నాం అంటే ప్రతిసారి ఎవరు మాట్లాడినా కూడా కుప్పం అనేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు అపర మేధావి రాజకీయ పరంగా ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన పనిచేసినటువంటి పొజిషన్స్ కానీ అవన్నీ చూసి ఒక రకమైనటువంటి భయాన్ని మనం ఆయన ఎదుర్కోకముందే క్రియేట్ చేసేటటువంటి ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా గెలవగలుగుతారా కుప్పం ఎవరైనా అటాక్ చేయగలుగుతారా ఎవడు ఎన్ని ఎన్నిసార్లు కంటెస్ట్ చేసినా కూడా అక్కడ మీ గేమ్ వచ్చింది ఇలా నేను అనేది ఏంటంటే చంద్రబాబు అనేటటువంటి ఫ్రేమ్ వర్క్ని మీరు పక్కన పెట్టేయండి విఆర్ లీస్ట్ బాధడ్ అబౌట్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాన్ని ఒకే తాటి మీద చూస్తూ అక్కడ ఉండేటటువంటి ప్రజల సమస్యల్ని కానీ వారికి ఉండేటటువంటి ఆకాంక్షల్ని కానీ నిలబెడుతూ ఏ నియోజకవర్గమైనా నాకు ఒకటే ఏ ప్రజలైనా నాకు ఒకటే ఎవరైనా సరే మన సంక్షేమాలు అందాలి అని ఆయన పరిధిలో ఉండేటటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్ని ఈక్వల్గా ఈరోజు చూస్తూ ఆయన పనిచేసుకుంటూ వచ్చారు సో మీరు పులివెందలు చూసినా కుప్పం చూసినా పుంగనూరు చూసినా ఇంకా ఏ నియోజకవర్గం చూసినా కూడా గవర్నమెంట్ నుంచి జరగాల్సినటువంటి మంచి ఈక్వల్గా జరిగింది సో కుప్పం ఎందుకు డిఫరెంట్గా ఉంటుందో మీరు ఆలోచించండి కుప్పం నియోజకవర్గం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక నియోజకవర్గం అక్కడ కూడా సంక్షేమం జరిగింది అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ నాలుగున్నర సంవత్సరాలు చాలా అద్భుతంగా జరిగింది ఆ దీ దాన్ని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి మా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆదరిస్తే ఎందుకంటే మెరుగ్గా మనకు నాయకత్వం ఉంటుంది ఎందుకంటే మెరుగు గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పడం విషయంలో మేము విఫలమైతే మేము ఓడిపోతాం ఆ చెప్పడం విషయంలో మేము కరెక్ట్గా ప్రజల్లో కాదు తీసుకొని వెళ్ళగలిగితే వాళ్ళు కన్విన్స్ అయితే మళ్ళీ గెలుస్తాం దీన్ని అనవసరంగా దీంట్లో చంద్రబాబు నాయుడిని తీసుకొని వచ్చి ఆయన అజే చేస్తాడు ఇజ్జేస్తాడు ఇంతవరకు చంద్రబాబు నాయుడు మీద ఎవరు గెలవలేదు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి అనవసరంగా దాన్ని కాంప్లికేట్ చేస్తారు అంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు కుప్పం నియోజకవర్గం చాలా అద్భుతంగా ఉంది చాలా మంచి ప్రజలు అక్కడ ఉండేటటువంటి వారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రుచి చూశారు మా మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ రామ్ మీద కానీ వారికి నమ్మకం ఉంది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ కుప్పం గెలుస్తాం స్ట్రెస్సెస్ అడుగుతా ఉన్నాను అంటే ఇంతకుముందు మీ ఫాదర్ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అంతకన్నా ముందు చాలామంది చంద్రబాబును ఓడించలేకపోయారు ఆయన రాజకీయం ముందు అందరు కూడా బలాదూర్ అయిపోయారు మీకేంటి మీరు ఎట్లా ఓడిస్తారనుకుంటున్నారు అంటే ఇంత ఇంతకుముందు అంటే మా ఫాదర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు అందుకంటే ముందు మరి ఎందుకు చేయలేకపోయారు అనేటటువంటి విషయం నాకు పెద్దగా అంటే నేను దాన్ని అంత డీకోట్ చేయలేదు ఎందుకంటే అప్పుడు అంతకుముందు వేరే పార్టీ కూడా వేరే మా ఫాదర్ ఎప్పుడైతే అక్కడ తీసుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పగ్గాలు చేపట్టింది కుప్పం నియోజకవర్గంలో చంద్రమౌళి గారు రెండు సార్లు కంటెస్ట్ చేశారు మా నాన్నగారు తర్వాత ఇప్పుడు నేను కంటెస్ట్ చేస్తా ఉన్నాను అప్పటి నుంచి నేను చెప్పదా చెప్పగలన ఒక విషయం ఏంటంటే ప్రజలకి కుప్పం నియోజకవర్గంలో ఒక జైంట్ చంద్రబాబు నాయుడు అనే అనేటటువంటి వాడు ఒక జైంట్ అని క్రియేట్ చేసి పెట్టినారు ఆయన పెద్ద రాక్షసుడు ఆయనతో పెట్టుకుంటే మీరు భస్మం అయిపోతారు అనేటటువంటిది అక్కడ వాళ్ళు క్రియేట్ చేసి పెట్టినటువంటి ఒక అట్మాస్ఫియర్ అట్లాంటి అట్మాస్ఫియర్లో వేరే పార్టీ వైపు చూసినా వేరే పార్టీ జెండా ఎత్తినా లేదా కనీసం బోర్డు మీద వేరే పార్టీ ఏదైనా పెట్టుకున్నా కూడా నీ మీద ఇమీడియట్గా కేసులు పెట్టడం నీ భూములు ఉంటే భూములు ఇరిగేషన్లో పెట్టడం ఇట్లా హింసించేటటువంటి వాతావరణం చంద్రమౌళి గారు ఎప్పుడైతే అక్కడ ఎంటర్ అయ్యి వాళ్లకు ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ ఓడిపోయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ పనిచేశారు అక్కడ ఆయన నెమ్మదిగా ఎవరెవరికైతే సమస్యలు ఉన్నాయో వారి సమస్యలన్నీ వినడం వారికి ఏదో ఒక రకంగా సమస్యల మీద ఆయన సొల్యూషన్ చూపించడం ఒక ఇద్దరు ముగ్గురు ఎస్ఐల్ని డైరెక్ట్గా గవర్నర్ క్రాస్ సస్పెండ్ చేయడం అంటే ప్యారలల్గా పవర్ డెవలప్ చేస్తూ వచ్చినారు ఇంక్లూడింగ్ ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కూడా ఒక సీఎంని కూడా మనం ఎదుర్కోగలుగుతాం మన కార్యకర్తలు అనేటటువంటి భరోసా ఫస్ట్ చంద్రమౌళి గారు క్రియేట్ చేస్తూ వచ్చినారు దానికి రామ్ చారెడ్డి అన్న చాలా సపోర్ట్ చేసినారు ఆ టైంలో